వెల్కమ్ టు హాయ్ మల్టీమీడియా. ఈ రోజు మనం హనుమంతుడి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. హనుమంతుడు రామ భక్తుడని తెలుసు, రాముడితోనే యుద్ధం చేశాడని తెలుసా? బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆప్యాయత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందు గుర్తొచ్చేది ఆయన బలం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు పుట్టినరోజు హనుమంత జయంతిగా జరుపుకుంటాం. రామాయణం మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. అయితే హనుమంతుడి బలం, ధైర్య సాహసాలు, అమితమైన భక్తి మాత్రమే కాదు, ఆంజనేయ స్వామి గురించి మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడు వినని ఆసక్తికర విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాను. యాయాయతిని చంపాలని విశ్వామిత్రుడు రాముని ఆదేశించాడు. ఇప్పుడు యాయాయతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యాయాయతికి వాగ్దానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు, కేవలం రామనామ జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరికి వచ్చినా అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు. సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు తనకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలు వండి హనుమంతునికి వడ్డించింది. కానీ హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముణ్ణి ప్రార్థించగా రాముడు తులసిదళం వడ్డించడం వల్ల హనుమంతుడి ఆకలి తీరింది. ఆంజనేయ స్వామికి పంచభూతాల అనుగ్రహం కూడా ఉంది. వర్ణుడు నీటితో రక్షిస్తానని, అగ్నిదేవుడు ఎప్పటికీ అగ్నికి ఆహుతి కావని, సూర్యుడు అతిపెద్ద అతి చిన్న రూపాల్లో మారే శక్తిని, వాయుదేవుడు ఎక్కువ వేగంతో వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు, యముడు ఆరోగ్యవంతమైన జీవితం, అలాగే తన యమపాశం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే తన ద్వారా హనుమానికి మరణం ఉండదని అనుగ్రహిస్తాడు. భీముడు సోదరుడుగా హనుమంతుడిని చెప్తారు. వీళ్ళిద్దరికీ తండ్రి ఒకరే, వాయుదేవుడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాల్లో తనతో పాటు హనుమంతుడు ఉన్నాడని అర్జునుడు చెప్తాడు. చివరకు తనకు తీసుకువచ్చిన జెండాలో హనుమంతుడు ఉన్నాడని వివరిస్తాడు. యుద్ధం తర్వాత హనుమంతుడు తన నిజస్వరూపంలోకి వస్తాడు. హనుమంతుడు కిందకు దిగ్గానే అర్జునుడు వాహనం కాలిపోతుంది. అంటే ఎప్పుడో కాలిపోవలసింది, వాహనాన్ని హనుమంతుడే రక్షిస్తాడని కృష్ణుడు వివరిస్తాడు. హనుమంతుణ్ణి రకరకాల రూపాలు అవతారాల్లో చూసినట్లు మత గురువు చెప్తారు. 16వ శతాబ్దంలో తులసీదాస్ గా, 17వ శతాబ్దంలో రాఘవేంద్ర స్వామిగా, 20వ శతాబ్దంలో స్వామి రామదాస్ గా కనిపించారని చెప్తారు. హనుమంతుడు 7 చిరంజీవుల్లో ఒకరు. అంటే తర్వాత సత్యయుగం వరకు జీవించి ఉంటారని అర్థం. సీతాదేవి ఇచ్చిన ముత్యాలహారాన్ని హనుమంతుడు స్వీకరించలేదు. రాముడు లేని ఎలాంటి వస్తువు తాను తీసుకోనని సీతకు చెప్పాడు. అదే సమయంలో తనలో ఎప్పుడు రాముడు అమరంగా ఉంటాడని తన గుండె చీల్చి చూపిస్తాడు. హనుమాన్ జయంతి రోజు భక్తులు సింధూరం రాసుకొని హనుమంతుడి ఆలయాలు దర్శిస్తారు. కోతులకు అరటిపండ్లు తినిపించి ఆ రోజు ఉపవాసం ఉంటారు. హనుమంతుడు బాలబ్రహ్మచారి కాబట్టి హనుమంతుణ్ణి మహిళలు పూజించవచ్చు, కానీ ఆయన విగ్రహాన్ని తాక్కూడదని చెప్తారు. ఒకసారి సీతాదేవి తన నుదురుపై సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు ఎందుకు అక్కడ సింధూరం పెట్టుకుంటారని సీతాదేవిని అడిగాడు. తన భర్త అయిన రాముడు బాగుండాలని, ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటూ పెట్టుకుంటానని చెప్తారు. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని అంతటినీ సింధూరం రాసుకున్నాడు. ఎందుకు అంటే రాముడు కలకాలం ఉండాలని చెప్తాడు కాబట్టి. ఆంజనేయ స్వామి సింధూరం సమర్పిస్తే మీ కోరిక నెరవేరుతుందని అంటారు అందరూ.